अपडेट्स चूस्ते तिरुपतिलो राजधानी रैतुलु कदम तोक्कारु अमरावती परिरक्षण समिति बहिरंग सभकु अन्नदातुलु भारीगा तरलिवच्चारु टीडीपी अधिनेत चंद्रबाबु तो पाटु इतर पार्टी नेतलु सभकु हाजरयारु इक तिरुपतिलो चंद्रबाबु नायडु मात्लाडुतुन्नारु इप्पुडु लाइव चूद्दां అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి అది మన నినాదం అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో కావాలి రాజధాని మాత్రం అమరావతి రాజధానిని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరిని అడుగుతున్నా జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ అదే మరిగా మహిళలను చూశాను ఎప్పుడు ఇంట్లో మహిళలు కాళ్ళల్లో బొబ్బరెక్కిన నడవలేకపోయినా వాళ్ళు నడిచిన విధానం భవిష్యత్తు కూడా ఆదర్శం తల్లి నాకేం అనుమానం లేదు చరిత్ర అంటూ రాస్తే ఆ చరిత్రలో అమరావతి పోరాటం తప్పకుండా ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు మీ ఉత్సాహం చూసిన తర్వాత నేను మీటింగ్ లో కూడా ఎక్కువగా మాట్లాడలేకపోయా ఎందుకంటే చాలా చెప్పాలనుకున్నాం మీ ఉత్సాహం ఎక్కువైపోయింది ఏదేమైనా మీరు చూపించిన చొరవ నేను ఎప్పుడూ మర్చిపోలేనని మరొక్కసారి తెలియజేస్తుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు అమరావతి రైతాంగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా వాళ్ళ త్యాగానికి పచ్చిపాటి పుల్లారావు గారు ఈ రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు 5 లక్షల రూపాయలు విరాళంగా పొందించారు అది బాబు గారి చేతుల మీదుగా మేము తీసుకుంటున్నాం ధన్యవాదాలండి ఇప్పుడు వందన సమర్పణ రాయపాటి శైలజ గారు చెప్తారు జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ పార్టీ ఎజెండాలు వేరైనా కూడా అవన్నీ పక్కన పెట్టి కేవలం అమరావతి కోసం ఒకే ఒక్క ఎజెండా తీసుకొని మీరందరూ వచ్చినందుకు మీకందరికీ పాదాభివందనాలు కృతజ్ఞతలు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నిప్పుల కుంపటి రాజేశాడు ఇవాళ బస్సుల్లో వస్తా ఉంటే రానివ్వడంలా ఇక్కడికి రాకూడదు అని అడుగుతా ఉన్నా పాదయాత్ర చేసే పోలీసులు పంపిస్తావు అమరావతిలో ధర్నా చేసే పోలీసులు పంపిస్తావు పోలీసులతో కేసులు పెట్టిస్తావు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడతావు జైళ్లలో పెడతావు అయినా సరే 2 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ప్రశాంతంగా జరిగిన ఏకైక పోరాటం అమరావతి పోరాటం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఈ రైతు ఉద్యమం ఖచ్చితంగా లిఖించబడుతుంది అమరావతి రాజధానిగా ఎందుకు ఉండాలి ఆ రోజు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎందుకు నిర్ణయం చేయాల్సి వచ్చింది అనేటువంటిది కూడా ఆ రోజు పార్టీలో నేను చెప్పడం జరిగింది అమరావతి రాజధానిగా పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ రాష్ట్ర అప్పటి రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో ఉండి అసెంబ్లీ బయట నుండి కాంగ్రెస్ పార్టీ ఉభయ కమ్యూనిస్టులు కూడా ఒక రాజకీయ కన్సెన్సస్ తోటి ఆ రోజున అమరావతిలో రాజధాని ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి మీరందరూ కూడా ఆ రోజున 32,000 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది ఇది చరిత్రలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి నిర్ణయం చేయటం వరకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతోటి కన్సెన్సస్ తోటి తీసుకున్నటువంటి భాగం
దాని తర్వాత 29 గ్రామాల యొక్క రైతులు అని తర్వాత అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2000 కోట్ల తోటి బాండ్లు అమ్మినటువంటి పరిస్థితి గాని దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 10000 కోట్ల రూపాయలు దాంట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి గాని రాష్ట్ర ప్రజల సొమ్ము దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చిన అమరావతిలోనే రాజధాని అనేటువంటి ఒక ఉద్దేశంతో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన అమరావతి రాజధాని అని చెప్పేసి విజయవాడలో 3 ఫ్లైఓవర్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమరావతి రాజధాని అని చెప్పేసి మంగళగిరిలో ఎయిమ్స్ ఇచ్చిన